ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో తలపెట్టిన మహానాడు రెండు వేల ఇరవై మూడుకు సర్వం సిద్ధమైంది ఈ మేరకు మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానం పేరిట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానాలు పంపిస్తున్నారు తన డిజిటల్ సైనితో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్ను ఆహ్వానిస్తున్నారు మొదటి రోజున ప్రతినిధుల సభ రెండో రోజున ఎన్టీఆర్ జయంతి బహిరంగ సభ జరగనున్నాయి లేఖలో ఏముందంటే తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది పలికిన పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను మహానాడు వేదికగా మరింత ఘనంగా జరుపుకుంటుంది తెలుగుదేశం అలానే అన్నగారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా పార్టీ ప్రతినిధుల మహానాడును మే ఇరవై ఏడున జరుపుకోవటం మన సంప్రదాయం రాజమహేంద్రవరం వేమగిరిలో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ సాంఘిక ఆర్థిక ఆరోగ్య సంస్థాగత అంశాలపై మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అప్రజాస్వామిక విధానాలపై చర్చ జరుగుతుంది మే ఇరవై ఎనిమిదిన భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ మహానాడులో మీరందరూ భాగస్వాములు కావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అభినందనలతో మీ నారా చంద్రబాబు నాయుడు అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి